చూడండి సత్యదేవి గారు, మీకు మీ వారికి. చూడండి లాయర్ గారు, వాడు నా మొగుడు కాదు, నా వారు నా శ్రీవారు అని అస్సలు అనొద్దు. కరెక్టేనండి, మీ కాదు, కానీ చట్టానికి న్యాయస్థానానికి మీ వారే. అయితే అక్కడ చూసుకుందాం, ఇక్కడ మాత్రం అట్ట అనొద్దు. సరేనండి, మీకు మిమ్మల్ని పెళ్లి చేసుకున్న అతనికి. బలవంత పెళ్లి, బలవంతంగా పెళ్లి చేసుకున్న వాడికి అనండి. అలాగేనండి, మీకు మిమ్మల్ని బలవంతంగా పెళ్లి చేసుకున్న అతనికి పెళ్ళై ఎంతకాలం అయింది? నెల రోజులైంది. నెల రోజులా? అవును. పెళ్ళయ్యాక ఒక ఏడాది ఒక ఇంట్లో కలిసి ఉండాలండి, ఆ తర్వాతే విడాకులకు వెళ్ళాలి. లేదంటే కుదరదా? వాణ్ణి ఒక్క నెలే భరించలేకపోతున్నా, ఇక ఏడాదంతా ఎలా సహించగలనండి? నిజమేనండి, కానీ కనీసం 11 నెలలైనా మీ ఇద్దరు కలిసి ఉండాలి, ఆ తర్వాతే. చెట్టు కింద లాయర్ని చూసుకొని తప్పు చేశా. చెట్టు కింద ప్లేడర్ అయినా బంగ్లాలో జడ్జి అయినా లా ఒకటేనండి. అయితే అయితే వాడికి విడాకులు ఇవ్వడం కుదరదా? కుదరదంటే కుదరదు, కానీ బలవంతో పెళ్లి అన్నారు చూడండి, ఆ పాయింట్ పట్టుకొని ట్రై చేయొచ్చు. ఏం చేస్తారో నాకు తెలీదు, మీరు కుదరదంటే ఇంకో లాయర్ దగ్గరికి వెళ్తా, అతను కుదరదంటే ఇంకొక లాయర్ని కలుస్తా. 100 మందిని కలిసైనా సరే విడాకులు తీసుకుంటా, కానీ వాడితో మాత్రం కలిసి ఉండను. చెప్పండి, మీరు చేస్తారా ఇంకో లాయర్ని చూసుకోమంటారా? చెప్పాను కదండి, బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అన్న పాయింట్ పట్టుకొని ప్రొసీడ్ అవుదాం. ఈ కాగితాల మీద సంతకం పెట్టండి, నా ఫీజు నాకు కట్టండి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. అంటే? ఏమి లేదు, తర్వాత సంగతి నేను చూసుకుంటా అంటున్నాను, ముందు పని కానివ్వండి. ఇవ్వండి.